హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన అంటే గర్భం దాల్చిన మొదటి నెలలో శిశువు ఎలా ఉంటుంది అనేది అయితే ఈ వీడియోలో చూద్దామండి. అంటే 1, 2, 3, 4 వారాల్లో కడుపులో ఉన్న బేబీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది అయితే చూద్దాము. మొదటి నెల మొదటి వారంలో ఫలదీకరణ చెందిన అండం అనేది పిండంగా పెరుగుతుంది. గర్భం దాల్చిన 3 రోజుల తరువాత పిండం అనేది గర్భాశయంలోనికి అయితే ప్రవేశిస్తుందండి. దాదాపు 1 వారం తరువాత పిండం గర్భాశయ క్యావిటీలో అంటుకుంటుంది. ఆ తరువాత గర్భధారణ సమయం అంతటా కూడా పిండం అక్కడే ఉంటుంది. అయితే 2వ వారంలో పిండం అనేది పోషకాలను తల్లి ద్వారా అందుకుంటుందండి. అంటే బొడ్డు తాడు మరియు మాయ అంటే ప్లజంటా అని అర్థం కదా. ప్లజంటా గురించి మన ఛానల్లో ఒక వీడియో ఉంది ఫ్రెండ్స్, డెఫినెట్గా చూడండి. ఈ బొడ్డు తాడు మరియు మాయ ఏర్పడడం ప్రారంభమైనప్పుడు ఇది జరుగుతుంది. నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందడం కూడా ఈ 2వ వారంలోనే ప్రారంభమవుతుంది. అలాగే 3rd వీక్ అండి, అంటే 3వ వారంలో బేబీ యొక్క అవయవాలు ఏర్పడడం అయితే ప్రారంభమవుతాయి. అలాగే బేబీ యొక్క హార్ట్, గుండె కూడా ఏర్పడుతుందండి. నాడీ వ్యవస్థ, వెన్నుపాము మరియు మెదడు కూడా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అయితే 4వ వారంలో అంటే 4th వీక్ అండి, 4th వీక్లో కడుపులో ఉన్న బేబీ యొక్క చేతులు మరియు కాళ్ళు అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. దాదాపుగా అన్ని అంతర్గత అవయవాల యొక్క మూలాధారాలు ఏర్పడడం పూర్తవుతుంది. పిండం యొక్క పరిమాణం ఇప్పుడు 4 మిల్లీమీటర్లో ఉంటుంది. అంటే దాదాపుగా మన ఒక బియ్యం ఉంటుంది కదా, బియ్యం గింజతో అయితే కడుపులో ఉన్న బేబీని పోల్చవచ్చు అని, అంటే అలా ఉంటుందని చూశారు కదండి. మొదటి నెలలో కడుపులో ఉన్న బేబీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి అని, అలాగే మొదటి నెల గర్భవతిగా ఉండేటప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, డెఫినెట్గా చూడండి. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇదేని. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ మన ఛానల్లో ప్రెగ్నెన్సీ కేర్, ప్రెగ్నెన్సీకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే డెలివరీ తర్వాత పిల్లలపై ఎలాంటి కేర్ తీసుకోవాలి అనే చిల్డ్రన్స్ కేర్ వీడియోస్ కూడా ఉన్నాయి, డెఫినెట్గా చూడండి. మీకు మీ బేబీస్కి చాలా బాగా యూజ్ అవుతాయండి. మీకు ఎలాంటి డౌట్ వచ్చినా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తానండి. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.